తూర్పుగోదావరి జిల్లా గోకవరం జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో నామినేషన్ వేస్తానని గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన దళిత నాయకుడు మండలం మాల మహానాడు ప్రెసిడెంట్ కంచుమట్టి రాజశేఖర్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ చట్టాన్ని అనుసరిస్తూ ప్రజలు అవసరాలు తీరుస్తూ వారి కోసమే పనిచేస్తానని రాజశేఖర్ చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మెలకువలు తెలుసుకోవడానికి మానవ హక్కుల్లో సమాజ సేవ ద్వారా నేషనల్ లెవెల్లో పలు రకాల అవార్డ్స్ పొందిన డాక్టర్ గాయత్రి శ్రీధర్ను కలిశారు. అందరికీ జై భీమ్. నా పేరు కంచుమట్టి రాజశేఖర్. నేను గోకవరం మండల మాల మహానాడు అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మరి నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇక్కడికి మేడం గారి దగ్గర కానీ సార్ దగ్గర కానీ రావడం గల కారణం, గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు, పేదలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో బరిలెక్క ఏ విధంగా అయితే అలియా శిరీష ఏ విధంగా అయితే పోటీ చేసి ప్రజల తరఫున పోరాడిందో, సమస్యలపై పోరాడిందో, అదే స్ఫూర్తిని ఇక్కడ నేను ఆదర్శంగా తీసుకొని మరి జగ్గంపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేద్దామనేసి నేను నా మిత్రులతో కలిసి ఆలోచించాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్, అవార్డు విన్నర్ ఆఫ్ గవర్నర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌతమ్ బుద్ధ పీస్ అవార్డ్, నేషనల్ లెవెల్ అవార్డు విన్నర్, నేషనల్ ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్రొఫెసర్, అదర్ రీసెర్చర్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. కొంచెంమత్తి రాజశేఖర్ మాల మహానాడు మండలంలో యాక్టివిస్టు. అతని అతను అనుచరులు ఈరోజు వచ్చి గాయత్రి మేడంని కలుస్తూ జరిగింది. కొన్ని విషయాల్లో గాయత్రి మేడం గారు కొన్ని అనారోగ్య కారణాల వలన ఈరోజు మాట్లాడలేకపోతాం వలన ఆమె యొక్క సందేశాన్ని గాయత్రి మేడం తరఫున నేను తెలియజేస్తున్నాను. కొంచెంమంది రాజశేఖర్ వచ్చారు అన్నట్టయితే రాజ్యాంగ విలువలు మీద పోరాటాలు చేస్తూ ఉన్నాడు. రాజ్యాంగ విలువలు నిలబెట్టడం కోసం తన వంతు కార్యక్రమాలు బాగానే నిర్వహించాడు అని మా వెరిఫికేషన్లో తేలింది. తమ యొక్క భవిష్యత్తుకే గ్యారంటీ లేనటువంటి ప్రతిపక్షం వీటి మీద విశ్లేషణ చేసి తగిన సూచనలు సలహాలు ఇమ్మని కోరటం జరిగింది. మేనిఫెస్టోలు విశ్లేషణ తర్వాత సూచనలు సలహాలు అడుగుతూ మూలాన ఒక సమాజ సేవకులు గుర్తింపు పొందిన సమాజ సేవకుల కింద సమాజానికి మాకు కూడా సేవ చేసే అవకాశాన్ని రాజశేఖర్ రూపంలో ఎత్తుక్కొని వచ్చిందని చెప్పి భావిస్తున్నారు గాయత్రి గారు. ఆ రకంగా విశ్లేషణలు అది పూర్తి చేసి మా వంతు సహాయ సహకారాలు అందజేసి రాజ్యాంగకర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కన్నటువంటి కళలు నిజం చేయటం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేయమన్నారు గాయత్రి గారు. సత్యమేవ జయతే. నమస్తే.